క్యాండిడేట్స్ ఎవరు? కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీట్లు, సీట్లకు ఫుల్ కాంపిటీషన్, పోటీ పడుతున్న 15 మంది కీలక నేతలు, అసెంబ్లీ టికెట్ల త్యాగం చేసిన వాళ్ళక, పోటీ చేసి ఓడిన ప్రముఖులక. సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి రాగానే క్లారిటీ. అసెంబ్లీ టికెట్ త్యాగం చేసిన వాళ్ళ అంటే అసెంబ్లీ టికెట్ ఎవరికోసం త్యాగం చేసిన, నీకు టికెట్ ఇచ్చేయంటే గెలిచే అవకాశాలు లేవు, పలానా టికెట్ ఇద్దామని చెప్పేసి మాట్లాడుకున్నటువంటి ముచ్చట్లే కదా. మరి ముందే ఇక్కడ ఏం జరిగిందనంటే, ఈరోజు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన విషయంలో కానీ మిగతా విషయంలో కానీ పార్టీ ఏం చేసింది అనంటే, చాలామంది సీనియర్లకు టికెట్లు ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి ప్రయత్నం కూడా చేసింది. ఎందుకనంటే మనం గెలవాలని చెప్పేసి, వాళ్ళకి ఇచ్చినా గెలిచే అవకాశాలు. ఇప్పుడు అద్దెంకి దయాకర్ లాంటి సీనియర్ నాయకుడు అధికార ప్రతినిధిగా ఉండి బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా కూడా మీడియాలకు అయినా ఎక్కడికైనా పోయి కాంగ్రెస్ పార్టీ గొంతు నిలిపించినటువంటి వ్యక్తి అద్దెంకి దయాకర్. అట్లాంటి అద్దెంకి దయాకర్ లాంటి సీనియర్ నాయకులకు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఈరోజు అదే అద్దెంకి దయాకర్ లాంటి వాళ్ళకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి వాళ్ళకి మినిస్టర్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎందుకనంటే బీఆర్ఎస్ పాలనలో అత్యంత ఎక్కువసార్లు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి గొంతుల్ని మీరు కాపాడుకోకపోతే, ఈరోజు ఎవరెవరికో మినిస్టర్ పోస్టులు ఇచ్చారు, ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదంటే మిగతా వాళ్ళకు ఎమ్మెల్సీ అంటే మినిస్టర్ పదవి ఇచ్చిందంటే వాళ్ళ స్వార్థం కోసమే వాళ్ళు గెలిచిరు, ఆ ఖమ్మము మాత్రమే వాళ్ళు అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలు చేస్తారు తప్ప. ఈరోజు అద్దెంకి దయాకరు తెలంగాణలోని దళితులకు సంబంధించిన విషయంలో మాట్లాడు, బీసీలకు సంబంధించిన విషయంలో మాట్లాడు, నిరుద్యోగులకు సంబంధించిన విషయంలో మాట్లాడు, ఉస్మానియా విద్యార్థులకు సంబంధించిన విషయంలో మాట్లాడు, అక్రమ కేసులకు సంబంధించిన విషయంలో మాట్లాడు, నేరేళ్లకు సంబంధించిన విషయంలో మాట్లాడు, ఇట్లా ఏ విషయంలో అయినా కూడా ముందుండి మాట్లాడిన వ్యక్తి లాంటి అట్లాంటి అద్దెంకి దయాకర్ లాంటి వ్యక్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా ఎమ్మెల్సీ పదవులు ఎవరికి ఇస్తారో ఏందో అని కానీ ఇట్లాంటి వ్యక్తులకు పదవులు ఇచ్చి వాళ్ళని మినిస్టర్గా తీసుకుంటేనే ఇన్ని రోజుల పాటు పార్టీ వ్యతిరేకంగా అంటే ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళందరి నోరును మూయించినటువంటి వ్యక్తులు పదవిలో మంత్రి పదవిలో ఉంటే తప్పకుండా మనని రాను రోజుల్లో మరింత సీరియస్గా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది కదా, దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే కోటాలో భర్తీ కానున్న ఎమ్మెల్సీ పదవులకు కాంగ్రెస్లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీనిపై పార్టీ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నది. అసెంబ్లీ టికెట్ త్యాగం చేసిన వారికి అవకాశం కల్పిస్తారా, లేక పోటీ చేసి ఓడిన ప్రముఖులకు ఇస్తారా అనే విషయంలో సీఎం ఢిల్లీ నుంచి సీఎం రాగానే క్లారిటీ రానుంది. ముఖ్యమంత్రి మరి వీళ్ళది ఇట్లుంటే బీఆర్ఎస్ వల్ల ఇంకో తీరుంది. బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ గుబులు, ఎన్నికల్లో హస్తం వ్యూహంపై నజర్, బరిలో ఒకరా ఇద్దరా అనే దానిపై టెన్షన్, ఇద్దరైతే ఏం చేయాలనే దానిపై ఆందోళన. ఇద్దరైతే ఏం చేస్తారు వాళ్ళు ఏం చేసినా లేదు. ఎందుకనంటే బీఆర్ఎస్ వాళ్ళకు ఇప్పటికే ఒకవేళ ఎవరికి ఎమ్మెల్సీ టికెట్ ఇద్దామన్నా ఎవరిసి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేది ఏమవుతుందో అనే భయంలో వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్న ఎమ్మెల్సీ స్థానంలో అన్నిట్లో మేమే పోటీ చేస్తామని చెప్పేసి వాళ్ళు పోటీలోకి దిగేది ఉంటే మరి మనం ఏం చేద్దాం అనేది కూడా, వీళ్ళు పోటీలో పెట్టినా కూడా గెలుస్తారా అనే నమ్మకం వాళ్ళకు లేదు కాబట్టి మరి ఏం చేద్దాం ఏంది అనే విషయంలో, అసలు టికెట్ ఎవరికి ఇద్దాము ఇప్పుడు, గెలిచిపోయి ఓడిపోయిన వాళ్ళకి ఇద్దామా, ఖర్చు చేసేవాళ్ళకి ఇద్దామా, గెలిచేవాడికి ఇద్దామా, లేదంటే ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇవ్వకపోతే పార్టీ మారిపోయేటోళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పేసి భయంలో కూడా వాళ్ళు ఉన్నారు. అసలు ఎటువంటి పరిస్థితి, ఇప్పుడు మీటింగ్ పెడితే నిన్న కాకమున్న ఆదిలాబాద్లతో మీటింగ్ పెడితే ఆదిలాబాద్లో అందరూ దుమ్మెత్తి పోసిరాట, అసలు మా కోసం ఏం చేసిరు ఇప్పుడు మీరు, అది ఆదిలాబాద్ జిల్లా కోసం మీరు ఏం చేసిరు అనిపిస్తే అడిగినటువంటి పరిస్థితి కనబడ్డది. మాకు చేసింది ఏంటి, కేటీఆర్ పై కేడర్ ఆగ్రహం. అరే 800 మంది 1000 మంది ఆదిలాబాద్ నుండి కార్యకర్తలు వచ్చేది, 500 మంది భోజనాలు పెట్టేది అంటే కొట్టుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ భవన్లో. ఇదేంది ఇన్ని రోజుల పాటు మొత్తం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెట్టి దావత్ తెచ్చిన మీ పార్టీ ఇలా ఎందుకు ఇట్లా చేస్తుంది, క్యాడర్ ఉన్న క్యాడర్ను కూడా ఎందుకు దూరం చేసుకుంటారు అనే విషయంలో కూడా ఆలోచించుకుంటే మంచిగా ఉంటుంది. ఇక 29న ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్, 2 ఎమ్మెల్యే కోటా స్థానాలకు, ఇటు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన విషయంలో ఎమ్మెల్యేగా గెలిచింది కాబట్టి ఆ ఎమ్మెల్సీ సీటు క్యాన్సిల్ అవుతుంది. ఇటు మళ్ళా మన వరంగల్కు సంబంధించిన విషయంలో కూడా ఎమ్మెల్సీ సీటు పల్లరాజశ్వరరెడ్డికి సంబంధించిన విషయంలో కూడా ఖాళీ అవుతుంది. మరి ఇట్లా ఎమ్మెల్సీ స్థానాలన్నీ ఖాళీ అవుతా ఉన్నాయి. మరి ఎన్ని ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలకు ఇస్తుంది, ఎవరికి ఇస్తుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అందులో ఒకటి మాత్రం బీఆర్ఎస్కి వచ్చేటువంటి అవకాశాలు లేదని తెలుస్తుంది. మరి అది అందులో ఎవరికి ఇస్తారనేది కూడా అనుమానమే. ఇకపోతే అప్పుడే అక్కస్ ఎందుకు, తప్పుడు ప్రచారాలు మానుకోండి, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతాం, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క అధికారం పోయిందనే బాధతో బీఆర్ఎస్ నేతలు విచిత్రంగా మాట్లాడుతున్నారని మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క పేర్కొన్నారు. గురువారం వారు గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకముందే అంత అక్కసు వెళ్ళగక్కడం ఎందుకని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన సర్కారుగా ప్రజలకు ఏం చేయాలో తమకు తెలుసు అన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని వారు స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్ బాబు, ఏది ఏమైనా కూడా అవును, ఇప్పుడు నెల రోజులు కాకముందే అక్కసు కక్కాల్సినటువంటి అవసరం ఏమున్నది ఈ పార్టీకి సంబంధించిన విషయంలో. ముఖ్యంగా
ఏది ఏమైనా కూడా వాళ్ళు నెల రోజులు అవుతుంది, వాళ్ళు చేసేటువంటి ప్రచారం వాళ్ళు చేస్తున్నారు, 6 నెలలలోపు అన్ని చేస్తామని చెప్పారు. 6 నెలలు గడవకముందే వాళ్ళ మీద విషయం దక్కుతుందనంటే అసలు వాళ్ళకు వాళ్ళ పాలన అంటే ఏంటిది, పాలన ఎట్లుంటుంది ఏంది అనేది వాళ్ళు చూపించడానికి ప్రయత్నం చేయకముందే మీరు అక్కసు కక్కాల్సినటువంటి అవసరం ఏముంది, ఆగండి మేము పాలన ఏందని చూపిస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే 24 గంటల పాటు ఏదైతే అది మేము ఏం చెప్తాము, మీరు ఏం చేస్తారో చేయండి అనిపిసి మాట్లాడటము, మరి విచారణ చేయండి అని చెప్పేసి కాళేశ్వరం సంబంధించిన విషయంలో విచారణ చేయండి అని చెప్పేసి వచ్చే చేస్తారు, అది మీరు ఎప్పుడైతే చేయాల్సినటువంటి పరిస్థితి కాదు కదా. మరి లిక్కర్ స్కామ్ విషయంలో అట్నే నరేంద్ర మోడీకి సంబంధించిన విషయంలో కూడా చలో లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయంలో విచారణ చేయి అని చెప్పేసి మాట్లాడతారు ఎందుకు, ఆ విషయంలో సైలెంట్ ఉంటారు. ఏది ఏమైనా కూడా వీళ్ళకు నెల రోజులు కూడా కాలేదు, రేపటికో ఇల్లుండికో నెల రోజులు అవుతుంది. మరి నెల రోజులు అయిన తర్వాత నెల రోజుల పాలన ఎట్లా ఉంది అనేది మాట్లాడితే మంచిగా ఉంటుంది. తర్వాత 3 నెలల అయిన తర్వాత 6 నెలల తర్వాత 6 నెలల తర్వాత మీరు బీఆర్ఎస్లో బీజేపీలో కాదు ప్రజలే ప్రశ్నిస్తారు, వీళ్ళు ప్రజాపాలన అన్నారు కాబట్టి ప్రజలే ప్రశ్నిస్తారు. ప్రజలు పాలించడంలో ఉన్నటువంటి వ్యతిరేకతను అంటే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు వ్యతిరేకత ఏంది, వాళ్ళ పాలన ఎట్లా ఉంది, వీళ్ళ పాలన ఎట్లా ఉంది అని చెప్పేసి మీడియా ముందు పెడతారు, ప్రజల ముందు తీసుకొస్తారు. మీకన్నా బీఆర్ఎస్లో ఏమో అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి వచ్చింది, అప్పుడు కాంగ్రెస్ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ప్రశ్నించాల్సిన అవసరమే లేకుండా పోతుంది. అది కూడా మీరు బీఆర్ఎస్ పార్టీలు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఏది ఏమైనా కూడా ఈ మొత్తానికి అయితే బీఆర్ఎస్ పాలన సంబంధించిన విషయంలో, కాంగ్రెస్ పాలన సంబంధించిన విషయంలో పూర్తిగా మనం చూసినట్లయితే నెల రోజుల పాలన సంబంధించిన విషయంలో నిధులు లేకుండా గోల్మాలు చేస్తూ ముందుకు ఆ పథకాలను తీసుకొస్తామో అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని తిడుతూ బీఆర్ఎస్ పార్టీ మీద శ్వేతపత్రాల పేరుతో అదో ఇదో టైంపాస్ చేస్తే అయితే నెల రోజుల సమయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గడిపింది. మరి రానున్న రోజుల్లో లోక్సభ ఎలక్షన్స్కు ముందు ఏ రకంగా అది లోక్సభ ఎన్నికలు అవుతుందని చెప్పేసి కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.